Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. This video lo manam iPad OS 17 lo ostuna 5 best features enti anedi in detail ga chuddam. So, let's get started. మనకి iPad OS 17 లో అన్ని iOS 17 ఫీచర్స్ అన్ని వర్క్ అవుతాయి. లైక్ మనకి iMessages లో వచ్చిన ఫీచర్స్ కానీ, నోట్స్ యాప్ లో వచ్చిన చేంజెస్ కానీ, సెట్టింగ్స్ లో వచ్చిన చేంజెస్ కానీ, ఈవెన్ మనకి కాంటాక్ట్ పోస్టర్ కానీ, ఇవన్నీ మనకి iPad OS లో కూడా వర్క్ అవుతాయి. ఇవి కాకుండా ఓన్లీ iPad OS లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ వర్షన్ నెంబర్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ అబౌట్ లో చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఐప్యాడ్ ఓఎస్ 17.0.3 అని ఉంటుంది. బ్రాకెట్లో 21A360 అని చెప్పేసి ఉంది. ఇప్పటి నుంచి ఐప్యాడ్ ఓఎస్ 17లో మనం హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తే మనకి లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ కూడా బాటమ్ నుంచి ఓపెన్ అవుతున్నాయి అనమాట. ప్రీవియస్గా అయితే మనకి సెంటర్లో వచ్చాయి కదా, ఇప్పుడు చూసారా కింద నుంచి ఓపెన్ అవుతున్నాయి. మనకి ఐఫోన్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో, అండ్ మనం లాక్ స్క్రీన్ని కస్టమైజ్ చేయొచ్చు అన్నాను కదా. సో ఇక్కడ లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి, ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్న లాక్ స్క్రీన్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే కింద కస్టమైజ్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ ఉన్న వాల్పేపర్ని కస్టమైజ్ చేయవచ్చు. లేదు కొత్త వాల్పేపర్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ బాటంలో ప్లస్ ఐకాన్ ఉంటుంది, అదైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి న్యూ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసైనా సరే మనం న్యూ వాల్పేపర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో లైవ్ వాల్పేపర్స్ కూడా వర్క్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే కెలిడియోస్కోప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మనకి వేరియస్ లైవ్ వాల్పేపర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇది సెలెక్ట్ చేశాను, క్లిక్ ఓకే, క్లిక్ యాడ్. సెట్ యాజ్ వాల్పేపర్ పేర్ ఆర్ హోమ్ స్క్రీన్ అడుగుతుంది, సెట్ యాజ్ వాల్పేపర్ పేర్ కొడదాము, క్లిక్ డన్. సో ఇదైతే చూసారా వాల్పేపర్, నేను లాక్ ఆర్ అన్లాక్ చేస్తున్న ప్రతిసారి మనకి న్యూ యానిమేషన్ వస్తూ ఉంటుంది. అండ్ అలానే మనం లాక్ స్క్రీన్ నుంచి హోమ్ స్క్రీన్కి వెళ్ళినా, హోమ్ స్క్రీన్ టు లాక్ స్క్రీన్ వెళ్ళినా మనకి న్యూ యానిమేషన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ యాప్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఉంటాయి. ఇలానే ఐప్యాడ్ 17లో వస్తుంది అనుకుంటారేమో, లేదు ఇది కంప్లీట్లీ నేను పర్సనల్గా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో సెపరేట్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అంతేకాదు మనం లాక్ స్క్రీన్ మీద విడ్జెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కస్టమైజ్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ విడ్జెట్స్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా యాడ్ విడ్జెట్స్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మన ఐప్యాడ్లో ఉన్న యాప్సే కాదు, మీరు సేమ్ ఐక్లౌడ్ ఐడితో మీ ఫోన్లో ఉంటాయి కదా, మీ ఫోన్లో ఉన్న యాప్స్ యొక్క విడ్జెట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి వాలెట్ యాప్ ఉంది, స్లీప్ విడ్జెట్ చూపిస్తుంది కదా. ఈ రెండు స్లీప్ కానీ వాలెట్ కానీ మనకి ఐప్యాడ్లో ఉండవు, ఓన్లీ ఐఫోన్లో ఉంటాయి. సో ఐఫోన్లో ఉన్న యాప్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు కావాల్సిన విడ్జెట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత క్లిక్ డన్. సో ఇవన్నీ మనకి వాల్పేపర్ మీద యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మనం యాడ్ చేసుకున్న విడ్జెట్స్ అన్ని కంప్లీట్గా ఇంటరాక్టివ్ విడ్జెట్స్ అనమాట. సో మీరు ఫర్ సపోజ్ రిమైండర్స్ పెట్టుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ రిమైండర్స్ రాసుకున్న తర్వాత ఒక టాస్క్ అయిపోతే మీరు అక్కడే క్లిక్ చేసేసేయచ్చు, టాస్క్ డన్ అని. కొత్త యాప్ ఓపెన్ చేయాల్సిన లేదు. సిమిలర్ ఫీచర్ మనకి ఐఫోన్లో ఉంటుంది కదా, సేమ్ మనకి ఐప్యాడ్లో కూడా ఇది ఇంటరాక్టివ్ విడ్జెట్స్ అనమాట. నేనైతే ఈ ఐప్యాడ్ని కంప్లీట్గా పర్సనలైజ్ కస్టమైజ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇంటరాక్టివ్ విడ్జెట్స్ని యాడ్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ నేను చెప్పాను కదా కంప్లీట్లీ ఇంటరాక్టివ్ విడ్జెట్స్ అని, నా ఫోన్లో చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న విడ్జెట్ ఉంది. ఇదేంటి అంటే నా మెయిన్ డోర్ లాక్ అండ్ అన్లాక్ విడ్జెట్ అనమాట. ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే డోర్ అన్లాక్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ లాక్ అనగానే డోర్ లాక్ అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఇంటరాక్టివ్ ఉంటుంది. ఇదే మనకి ఐప్యాడ్లో కూడా మనం ఇలాంటి విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొత్త ఫీచర్ ఏంటి అంటే హెల్త్ యాప్ అనమాట. ఇప్పటి వరకు మనకి హెల్త్ యాప్ ఓన్లీ ఐఫోన్స్లోనే ఉండేది కదా, ఫ్రమ్ నవ్ ఆన్ మనకి ఐప్యాడ్లో కూడా ఈ హెల్త్ యాప్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసారు కదా మన ఐఫోన్లో ఉన్న హెల్త్ డేటా అంతా మన ఐప్యాడ్కి కూడా సింక్ అయిపోతుంది. మనం యాపిల్ వాచ్ని అయితే ఐప్యాడ్కి కనెక్ట్ చేయలేం, కానీ మీ దగ్గర ఆల్రెడీ యాపిల్ వాచ్ ఉండి ఐఫోన్కి కనెక్ట్ అయి ఉంటే ఐఫోన్లో స్టోర్ అయిన డేటా అంతా మనం ఐప్యాడ్లో నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది హెల్త్ యాప్ ద్వారా మనకి డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మన హెల్త్ ఎలా ఉంది, ఎంతసేపు మన హార్ట్ రేట్ ఉంది, యాక్టివిటీ ఏంటి, ఎంతసేపు పడుకున్నాము అనేది మొత్తం మనం ఐప్యాడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజ్ మేనేజర్ ఉంటుంది కదా ఐప్యాడ్లో, దీంట్లో అయితే మనకి న్యూ చేంజెస్ని అయితే తీసుకొచ్చారు. సో ఒకసారి స్టేజ్ మేనేజర్ ఆన్ చేద్దాం. ఈ స్టేజ్ మేనేజర్ అనేది ఓన్లీ ఫ్యూ ఐప్యాడ్ మోడల్స్కే వర్క్ అవుతాయి, అవి ఏంటి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. So ikkada manam control center ki elli stage manager turn on chesin tarvata meeru a app ayithe open cheyali anukuntunnaro adu open cheyochu. Nenu Safari open chestunnanu. Stage manager lo undi meeru edaina app open chesthe maniki adu oka pop up window laga open avutundi. So ikkada meeru danni entha size lo kavali ante anta size lo pettukochu. Previous ga ayithe only 3 different sizes lo pettukodaniki option undedi. Ippudu multiple ways lo manam deeni use chesukochu. Kinda pattukoni app ni drag and drop chesthe chalu meeku entha size lo kavali ante anta size loki open chesukochu. So ఒక యాప్ పక్కన పెట్టేసి ఇంకొక యాప్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా సరే మనం మల్టిపుల్ యాప్స్ ఎట్ ఏ టైం పక్కపక్కనే ఓపెన్ చేసి యూస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకొక యాప్ ఓపెన్ చేద్దాము. వెదర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు ఏ యాప్ ఎంత సైజ్ లో కావాలి అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ Instagram చూసారు కదా, జనరల్ గా ఐప్యాడ్స్ కి చిన్న స్క్రీన్ వస్తుందన్నమాట, ఫుల్ స్క్రీన్ రాదు. ఇలా స్టేజ్ మేనేజర్ లో ఓపెన్ చేసినప్పుడు అయితే పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్ వచ్చింది. ఇలా మీరు స్టేజ్ మేనేజర్లో ఉన్నప్పుడు ఎన్ని యాప్స్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఫేస్ టైం కాల్స్ మాట్లాడుతుంటే ఇప్పటి నుంచి రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ రియాక్షన్స్ అన్ని ఇక్కడ చూసారా థమ్స్ అప్ పెట్టినప్పుడు మనకి ఒక బబుల్ లాగా వచ్చి చూపిస్తుంది. మీకు ఈ ఫీచర్స్ అన్ని కంపాటబుల్ డివైజెస్ ఉంటే వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ iPadOS 17 కంపాటబుల్ డివైజెస్ వచ్చేసి iPad Pro 12.9 inches సెకండ్ జనరేషన్ ఆర్ లేటర్ డివైజెస్, iPad Pro 10.5 inches, iPad Pro 11 inches లో ఫస్ట్ జనరేషన్ అండ్ లేటర్ వర్షన్స్, iPad Air అయితే కనుక థర్డ్ జనరేషన్ అండ్ లేటర్, iPad అయితే కనుక సిక్స్త్ జనరేషన్ అండ్ లేటర్. ఒకవేళ మీ దగ్గర iPad mini ఉంటే కనుక iPad mini ఫిఫ్త్ జనరేషన్ అండ్ లేటర్ డివైజెస్ కి సపోర్ట్ ఉంటుంది. సో చూసారు కదా, ఇవైతే iPadOS 17 లో వస్తున్న 5 బెస్ట్ ఫీచర్స్. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.